ఇక వర్షాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీనివల్ల రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర కోస్తా అంతటా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. దక్షిణ కోస్తాలో కూడా అక్కడక్కడ వర్షాలు పడతాయని వెల్లడించారు. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున 4 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయంటుంది వాతావరణ శాఖ. అటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆల్రెడీ 4-5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చాలా ప్రాంతాలు జలమయమైపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం టీవీని స్క్రీన్ చూస్తున్న ఎక్స్క్లూజివ్ దృశ్యాలు వైజాగ్ నుంచి వస్తున్నాయి. అక్కడ ఏ స్థాయిలో వరద ప్రవాహం ఉందో, ఆ వరదలో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తిని కాపాడడానికి అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. అలాగే సముద్రం ఏ స్థాయిలో ఉందో కూడా మనకు కనిపిస్తోంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఇంకా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పుడు చూస్తున్న దృశ్యాలు, అక్కడ వాగులో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తిని తాడు సహాయంతో బయటికి లాగడానికి చేస్తున్న ప్రయత్నం మనం చూస్తున్నాము. భారీ వరద ప్రవాహానికి ఆ వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని అక్కడున్న స్థానికులు తాడు సహాయంతో కాపాడగలిగారు. అది ఎక్కడ నేను తెలుస్తుంది.